రోహిత్ సచిన్ ఇంకా వినీత్ నిన్ననే పూణేకు షిఫ్ట్ అయ్యారు. ముగ్గురికి ఒకే కంపెనీలో ఉద్యోగం. ముగ్గురు కూడా మంచి మిత్రులు. ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మూడు గదులు ఉంటాయి. మేడ మీద ఖాళీగా ఉంటుంది. ఒక పెద్ద చెట్టు ఉంటుంది. మొదటి రాత్రి అందరూ పార్టీకి సిద్ధమయ్యారు. మేడ మీద కూర్చొని మందు తెచ్చుకొని తాగుతున్నారు. ఎంత మంచి ఇల్లు! గాలి కూడా బాగా వీస్తోంది. ఇక్కడ గాలెక్కడ వీస్తోందిరా, ఎక్కేసిందా అప్పుడే నీకు? ముగ్గురు నవ్వుకుంటారు. కాలేజ్ బాగా గుర్తొస్తోందిరా, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. గుర్తుందా నీకు, ఫస్ట్ ఇయర్ లో ర్యాగింగ్ చేస్తున్నారు. ఒక కుర్రాడైతే ఫ్యాంట్లోనే పోసేసుకున్నాడు. ముగ్గురు కాలేజీ నాటి జ్ఞాపకాల్లో మునిగిపోయారు. కాని మెల్లగా రాత్రి తన కౌగిలిలో బిగిస్తోంది. చెట్ల నుండి వస్తున్న సువాసన ఏదో దెయ్యం వాళ్ళని దగ్గరగా పిలుస్తున్నట్లు అనిపిస్తోంది. తాగిన మైకంలో ముగ్గురు వారివారి గదుల్లో వెళ్లి పడుకున్నారు. వినీత్ తన గదిలో లైట్ స్విచ్ ఆఫ్ చేసి మంచం ఎక్కి పడుకున్నాడు. కొద్దిసేపటికి అతనికి అనిపిస్తోంది ఎవరో తన దుప్పటిని లాగుతూ ఉన్నట్టు. ఎవరు? ఎవరిక్కడ? సచిన్? రోహిత్? అతను బాగా మత్తులో ఉన్నాడు. అతను మళ్లీ దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాడు. బాగా తెల్లారాక నిద్రలేచాడు. కాని తను ఎప్పుడైతే నిద్రలేచాడో తన ఆశ్చర్యానికి అంతే లేకుండా ఉంది. లేచేసరికి అతడు పెరట్లో ఉన్న చెట్టు దగ్గర ఉన్నాడు. తను తన గదిలో కదా పడుకున్నది అనుకుంటున్నాడు. అయితే ఇక్కడికెలా వచ్చాను? అంతలో తనే అనుకున్నాడు. తను రాత్రి బాగా తాగాడు కదా, ఒకవేళ గదికి వెళ్లనే లేదేమో. అతడు సచిన్ రోహిత్ల గదికి వెళ్లి చూశాడు. వాళ్లు నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళిద్దరికీ అతనేం చెప్పలేదు. ముగ్గురు ఆఫీస్కి వెళ్లిపోయారు. రాత్రికి మళ్లీ వాళ్లు పార్టీ చేసుకున్నారు. కాని పొద్దున లేచేసరికి వినీత్ అక్కడే ఆ చెట్టు కిందే ఉన్నాడు. అతనికిది చాలా ఆశ్చర్యంగా ఉంది. అతనికి అర్థమే కావట్లేదు అసలేం జరుగుతోంది అని. అతను ఈ విషయాన్ని సచిన్ రోహిత్లకు చెప్పాడు. ఫ్రెండ్స్, గత రెండు రోజులుగా నాకు కొత్త సంఘటనలు జరుగుతున్నాయి. వింత మనుషుల దగ్గర వింతలే జరుగుతాయి కదరా. సచిన్ రోహిత్లు నవ్వసాగారు. నవ్వే విషయం ఏముంది ఇందులో అసలు? నేను గత రెండు రోజులుగా నా గదిలో వెళ్లి పడుకుంటున్నాను. కానీ లేచేసరికి ఆ పెరట్లో చెట్టు కింద ఉంటున్నాను. నాకు అర్థం కావట్లా అసలు అలా ఎందుకు జరుగుతోంది? అరే, నువ్వు రోజు మందికో కొడుతున్నావురా, ఇలాగే జరుగుతుంది మరి. అరే, నువ్వు మొత్తం ఒక్క బాటిల్ నువ్వే తాగేసావు కదా. అరే, ఇది మత్తుకు సంబంధించిన విషయం కాదురా, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది అర్థం చేసుకునే సమయం కాదు, ఆఫీస్కి టైం అవుతోంది, పద. ముగ్గురు ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ వినీత్ ఇదే విషయం రోజంతా ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఇలా ఎందుకు జరిగింది అని. ఒకవేళ అది నిజంగానే మందెక్కువ అవడం వల్ల జరిగిందా? వీళ్ళు నిజమే చెబుతున్నారా? ఫుల్ బాటిల్ లేపేస్తే ఇంత మత్తు ఉండనే ఉంటుంది మరి. అలా అనుకుని ఆ విషయాన్ని ఇక మర్చిపోయాడు. ఇక రాత్రి ముగ్గురు మిత్రులు పార్టీ లేకుండానే వెళ్లి నిద్రపోయారు. తరువాతి రోజు వినీత్ నిద్రలేచేసరికి మళ్లీ అదే చెట్టు కింద ఉన్నాడు. అతనికి భయం వేసింది. అతనికి అర్థమైంది ఏంటంటే ఇదంతా మద్యం మత్తు వల్ల కాదు. అతను ఆ చెట్టు చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. అతనికి అనిపిస్తుంది ఈ చెట్టులోనే ఏదో రహస్యం ఉంది. అతను గమనించాడు ఆ చెట్టు పక్కనే ఎవరివో పాదాల ముద్రలు ఉన్నాయి. అవి మనిషి పాదాలు కావు, అందులో ఆరు వేళ్లు ఉన్నాయి. అతడు దాన్ని పరిశీలనగా చూశాడు. ఆ పక్కనే అతనికి ఒక కాగితం ముక్క కనబడింది. అతను దాన్ని తీసి చూడగా అది ఒక లెటర్ అని తెలిసింది. దాన్ని చదివాడు. ఒకవేళ నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే రాత్రి సరిగ్గా 12 గంటలకు చెట్టు కిందకి రావాలి. లెటర్ చదివి నిశ్చేష్టుడయ్యాడు. అతనికి అర్థం కావట్లేదు ఎవరు తనని చంపాలనుకుంటున్నారు. ఈ సిటీకి కొత్తగానే కదా వచ్చింది. అతడి విషయాన్ని రోహిత్ సచిన్లకు చెప్పలేదు. వాళ్లతో పాటు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రాత్రి కోసం ఎదురుచూస్తూ అతను ఇంకేదీ పట్టించుకోవట్లేదు. సరిగ్గా 12 గంటలకి అతను ఆ చెట్టు కిందకి వెళతాడు. అతడా చెట్టు దగ్గరికి చేరుకోగానే అక్కడి నుండి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. అతను భయపడిపోతాడు. ఎవరక్కడా? నేనొచ్చాను, నన్ను చంపద్దు. వేగంగా వీచే గాలిలో నుంచి ఒక దెయ్యం ప్రత్యక్షమవుతుంది. ఆమె భయంకరమైన రూపం చూసి వినీత్ కేకలు వేస్తాడు.
అతను ఎంత గట్టిగా అరుస్తాడంటే అతని శబ్దం విని రోహిత్ సచిన్లు నిద్రమేల్కుంటారు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి చేరుకుంటారు. దయ్యాన్ని చూశాక ముగ్గురి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. వినీత్ మాట్లాడడం మొదలు పెడతాడు. ఏం కావాలి మీకు? ఎవరు నువ్వు? ఒకవేళ మీరు ముగ్గురు ప్రాణాలతో ఉండాలంటే నా పనొక్కటి మీరు ముగ్గురు చేసి ముగించాలి. మేము నీకోసం ఏ పని చేయలేము. ఆఫీసులోనే మాకు చాలా పనులుంటాయి. ఇక నీకోసం మళ్ళీ ఏం పని చేస్తాం? నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సచిన్ దగ్గరలో ఉన్న ఒక రాయిని తీసుకుని దెయ్యం మీదకి విసురుతాడు. దెయ్యం తన శక్తితో ఆ రాయిని ముక్కలు చేస్తుంది. కోపంతో అరవసాగింది. ఒక మానవుడిగా ఉండి నీకు అంత ధైర్యమా? నా దగ్గర నీ ఆటలు సాగవు. నేనెవరని నీకు చూపిస్తా చూడు. ఆ దెయ్యం సచిన్ మెడను పట్టుకుని గాల్లోకి లేపుతుంది. ఒక్కసారిగా కిందకి విసిరేస్తుంది. సచిన్ గాయపడతాడు. నొప్పితో ఏడుస్తాడు. వినీత్ రోహిత్లు భయంతో గజగజ వణికిపోతారు. వినీత్ మాట్లాడతాడు. దెయ్యం గారు, మమ్మల్ని క్షమించండి. మా మిత్రుణ్ణి కూడా క్షమించండి. మీరు ఏం చెబితే అది మేం చేస్తాం. ఇప్పుడు మీరు నా దారికి వచ్చారా? నేను చెప్పేది వినండి. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో రాకీ అని ఒక అబ్బాయి ఉంటాడు. తనని మీరు తీసుకురండి. ఒకవేళ తను రాను అని చెప్పాడనుకోండి, సలోని మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్పండి. మీరు సలోని పిలిచిందని తనకి చెప్పారనుకోండి, వాడు వెంటనే వస్తాడు. ఒకవేళ మీరు ముగ్గురు తనని రేపు రాత్రి ఇక్కడ తీసుకురాలేకపోతే మీ ముగ్గురిని చంపి మీ ముగ్గురి రక్తాన్ని తాగుతాను. దెయ్యం వాళ్ళకి రాకీ అడ్రస్ చెబుతుంది. ఆపై మాయమవుతుంది. ముగ్గురు ఆలోచనలో పడిపోయారు. దెయ్యం ఈ పని ఎందుకు కోరుకుంటోంది? ఇంతకీ సలోని ఎవరు? కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ రాత్రి రాకీని వెతకడానికి బయలుదేరతారు. దెయ్యం చెప్పిన అడ్రస్కి వెళ్ళి రాకీని కలుస్తారు. కానీ రాకీ వాళ్లతో పాటు రావడానికి నిరాకరిస్తాడు. అప్పుడు వినీత్ చెబుతాడు, రాకీబాయ్, మిమ్మల్ని సలోని పిలుస్తోంది. ఆమె మమ్మల్ని ఇక్కడికి పంపించింది. ఆమె నిన్ను బాగా తలుచుకుంటోంది. అవునా? సలోని పిలిచిందా? పిచ్చోళ్లారా, ముందే చెప్పాలి కదా మరి. పద. సలోని పేరు వినగానే రాకీ వాళ్లతో పాటు రావడానికి సిద్ధపడతాడు. నలుగురు ఆ ఇంటికి చేరుకుంటారు. ఆ ఇంటిని చూడగానే రాకీ ఆశ్చర్యపోతాడు. వాళ్లతో అడుగుతాడు, ఈ ఇంటికి ఎందుకు తెచ్చారు నన్ను? సలోని ఎప్పటినుంచి వస్తోంది ఇక్కడికి? ఆమె ఇక్కడే ఉంటోంది, నువ్వైతే లోపలికెళ్ళు. వినీత్ సచిన్ రోహిత్లు రాకీని వినీత్ రూంలోకి పంపించి బయట నుండి గడివేస్తారు. ఎప్పుడైతే రాకీ లోపలికి వెళతాడో దెయ్యం వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతుంది. గట్టిగట్టిగా నవ్వుతుంది. రాకీ భయంతో గజగజ వణికిపోతాడు. తనకేం అర్థం కావట్లేదు ఇప్పుడు తనకేం జరగబోతోంది అని. మాట్లాడతాడు, నిషా, నువ్వా? నిషానే, నాకు తెలుసురా. సలోని పేరు చెప్పగానే కుక్కలాగా నువ్వు వాళ్ళ వెంటొస్తావని. ఆ సలోని అందం కోసం నువ్వు తన మాయలో పడ్డావు. నన్నే వద్దన్నావు కదా, నీ మీద కక్ష తీర్చుకుంటా. నన్ను క్షమించు నిషా, నువ్వేం చెబితే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నావు, కానీ నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు అది చేయలేదు. ఆమె గట్టిగా నవ్వుతుంది. రాకీ గుండెల్లో తన పంజాని గుచ్చుతుంది. రాకీ నొప్పితో కేకలు వేస్తాడు. ఆ నొప్పి ఏంటో నీకు ఇప్పుడు తెలుస్తుందా? ఆ నొప్పితో నువ్వు కష్టపడుతూ చావాలి. దెయ్యం తన వేళ్లని ఇప్పుడు రాకీ మెడలో గుచ్చుతుంది. రాకీ బాధతో అరుస్తూ ప్రాణం విడుస్తాడు. దెయ్యం అతను మరణించగానే శాంతిస్తుంది. కొద్దిసేపటికి ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని ముగ్గురు మిత్రులు అక్కడికి వస్తారు. వాళ్ళు రాకీ శవం పడి ఉండడం చూస్తారు. దెయ్యం వాళ్లకి తన కథ చెబుతుంది. ఇదే ఇంట్లో 1 సంవత్సరం ముందు నేను రాకీ జీవిస్తూ ఉన్నాము. నా దగ్గర రాకీ ఏమన్నాడంటే, మనమిద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఇదే ఇంట్లో బతుకుతామని నాకు ప్రామిస్ చేశాడు. రోజు తన ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, రోజు పార్టీ చేసుకోలేవాళ్ళు. ఒకరోజు పార్టీకి సలోని అని ఒక అమ్మాయి వచ్చింది. తను ఇతని మీద ఏ మాయ చేసిందో గాని
ఇతను నన్ను పూర్తిగా మర్చిపోయాడు. కానీ సలోనికి రోహిత్ మీద కొంచెం కూడా ప్రేమ లేదు. తను వాపస్ ఢిల్లీకి వెళ్ళిపోయింది. కానీ తను వెళ్ళిపోయిన బాధలో ఇతను నా దగ్గర మాట్లాడడం కూడా చేయలేదు. నేను అతనిని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తను ఒక్కసారి కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకోలేనన్నాడు. నేను అరిచాను, గొడవ పడ్డాను. అందుకు తను కోపంలో చాకు తీసుకుని నన్ను గుచ్చి చంపేశాడు. తర్వాత తను ఈ ఇంట్లో నుంచే ఎక్కడికో వెళ్ళిపోయాడు. అందుకే ఆ రోజు నుంచి నా ఆత్మ తన మీద కక్ష తీర్చుకోవాలని పగతో రగిలిపోతుంది. ఒక సంవత్సరం తర్వాత మీరు ఇంటికి వచ్చారు. మీరు వచ్చాకే నాకు అనిపించింది ఇప్పుడు నేను కక్ష తీర్చుకోవచ్చని. అప్పుడు నా ఆత్మకి శాంతి దొరుకుతుందని అనిపించింది అని చెప్పి దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక ముగ్గురు మిత్రులు ఆ ఇంట్లో సంతోషంగా ఉండసాగారు. మా ఇంటి వెనకాల ఓ స్త్రీ ఉండేది, విమల. తను పెళ్లి మరియు ఆడవాళ్ల ఫంక్షన్లో గోరింటాకు పెట్టే పని చేసేది. తను గోరింటాకును పూర్తి నగరమంతా మెచ్చుకునేది. అక్క, మీ గోరింటాకుకు ఏం పేరు పెట్టలేం. నేను నా పెళ్లిలో మీతో గోరింటాకు పెట్టించుకుంటాను. ఆ సరేలే, పెడతాను. కానీ అప్పటిదాకా నేను బ్రతికుంటానో లేదో తెలీదు. విమల గత కొన్ని రోజులుగా నిరాశతో ఉంది. తనకు తెలియని భయం ఇబ్బంది పెట్టింది. తన చావు త్వరగా వస్తుందని. అరి చూడు విమల, ఏ ప్యాటర్న్లో వేసిందో గోరింటాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. అవునే, ఇది కొంచెం కాదు, చాలా ఎక్కువగా వింతగా అనిపిస్తోంది. మా అమ్మాయిని ఎవరో దారుణంగా చంపేశారు సార్. కుమార్, ఒక్కో ప్రదేశాన్ని వదలకుండా వెతకండి. ఏ ఒక్క క్లూ కూడా వదిలిపెట్టొద్దు. ఈ కేసు పోలీసులకు చాలా క్లిష్టంగా అనిపిస్తోంది. ఏ క్లూ దొరకడం లేదు. ఎలాగో జరిగిందో తెలీదు. ఇది ఆత్మహత్యలా కనిపించడం లేదు. ఆ 20 సంవత్సరాల కెరీర్లో ఇలాంటి కేసును నేను ఎప్పుడూ చూడలేదు. సార్, ఇది ఇంకా క్లిష్టంగా మారిపోతుంది. ఎందుకంటే అదే ఏరియాలో మరో 2 కేసులు జరిగాయి. ఏంటి, ఎప్పుడు, ఎక్కడ? సార్, ఆ 2 డెడ్ బాడీస్ ఘోరంగా దొరికాయి. అవి కూడా ఏ ఆధారాలు లేకుండా. ఒకదానితో ఒకటి చాలా చావులు జరిగాయి. పోలీసులకు హంతకుడి ఆధారాలు ఏ ఒక్కటి దొరకడం లేదు. మరియు నగరంలోని ఓ ప్రాంతంలో విమల ఇంట్లో. విమల, ఇలాంటి గోరింటాకు పెట్టు, దాని రంగు ఎప్పటికీ వెళ్ళకూడదు. ఆ గోరింటాకు రంగు ఎప్పటికీ మారదు. ఈ చావుల్లో కామన్ గా ఒక్క విషయం నేను గమనించాను. హంతకుడు కేవలం అమ్మాయిల్ని మాత్రమే చంపుతున్నాడు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి అమ్మాయి చేతికి గోరింటాకు ఉంది. అవును సార్, నేను గమనించాను. అవునవును, ఈ చావులన్నింటికీ కారణం వెనక గోరింటాకు ముడిపడి ఉంది. పోలీస్ ఆ అమ్మాయిల ఇంటి వాళ్ళని మళ్ళీ ఓసారి విచారించారు. అయితే ఆ అమ్మాయిలు చనిపోవడానికి 4 గంటల ముందే గోరింటాకు పెట్టించుకున్నారు. అది కూడా ఒకరితోనే. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ఫోకస్ అంతా గోరింటాకు పెట్టే విమల మీద పడింది. సార్, నేనెవరిని చంపలేదు. నేను కేవలం వాళ్ళకి గోరింటాకు పెడతాను. ఈ అమ్మాయి మీద నాకు అనుమానంగా ఉంది. ఈ అమ్మాయిపై ఒక కన్నేసి ఉంచండి. విమల ప్రవర్తన మరియు తన దగ్గరికి గోరింటాకు పెట్టించుకోవడానికి వచ్చిన అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు సావడం అంతా మామూలు విషయం కాదు.
ఇంతలో ఈ విషయం నగరమంతా వ్యాపించింది. ఇప్పుడు విమలతో గోరింటాకు పెట్టించుకోవడానికి ఎవ్వరూ రావడం లేదు. ఇన్స్పెక్టర్, నా వ్యాపారాన్ని చెడగొట్టి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. దీనికి శిక్ష మీరు అనుభవించాల్సిందే. ఇప్పటిదాకా నగరంలో 40 హత్యలు జరిగాయి. కానీ పోలీసులు చేతికి అందకుండా హంతకుడు చాలా దూరంగా ఉన్నాడు. కానీ అప్పుడే ఆకస్మికంగా నువ్వు తప్పించుకోలేవు. మేం నిన్నిప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. నేనేం చేయలేదు, నేను నిర్దోషిని. అది చట్టం తెలుస్తుంది. నువ్వు అమాయకురాలివా లేక క్రూరమైన హంతకురాలివా అని. నన్ను వ్యాన్ లో ఎక్కించండి, మరి స్టేషన్ కు తీసుకెళ్ళండి. సార్, నన్ను క్షమించండి, నేను నిర్దోషిని. ఈ మాటలన్నీ ఇన్స్పెక్టర్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. మరియు కానిస్టేబుల్ విమలాని వ్యాన్ లో ఎక్కించారు. అప్పుడే ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయిని వదిలేయండి. ఎవరు నువ్వు? దాగుడు మూతలాడకుండా నా ముందుకురా. ఎందుకు, నీకు బ్రతకాలని లేదా? నేను చివరిసారిగా చెప్తున్నాను, లేకపోతే షూట్ చేసేస్తా. నీ కోరిక పూర్తి చేసుకో ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గన్తో షూట్ చేశారు. ఆత్మకేం కాలే. సార్, ఇదేదో భూతంలా ఉంది సార్. మనం ఇక్కడ నుంచి పరిగెత్తి పదండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, భయపడకు, మనకేమీ కాదు. ఇప్పుడు నా అవకాశం. నా ఆహారం ఎప్పుడు అమ్మాయిలే అవుతారు. కానీ మీరు నన్ను అడ్డుకున్నారు, మరియు మీ సొంత చావుని పిలుచుకున్నారు. వాళ్ళని చంపకు, వదిలే వాళ్ళని. ఇప్పుడు ఈ చావుల ఆటలు చాలించు. చాలా మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నావు. ఇంకా ఈ హత్యలాట నా వల్లే కాదు. నువ్వు చాలా పనికొచ్చేదానివి, ఎందుకంటే నీ గోరింటాకు వల్ల నా ఆహారం నాకు దొరుకుతుంది. ఒకవేళ నువ్వు నేను వారి ప్రాణాలు కాపాడాలి అంటే నువ్వు చేసే పని కొనసాగించు. అర్థమైందా? చేసిన ఈ పాపాలకు ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుందయ్యమా. ఇన్స్పెక్టర్ ఇప్పుడు మెల్లమెల్లగా ముందుకెళ్ళసాగాడు. మరియు దెయ్యం తన గొంతు పట్టుకుని ఒక్కసారిగా పైకి ఎదుగుతుంది. నువ్వు నన్ను శిక్షిస్తావా? నీలాంటి మనుషులు ఎవ్వరూ నన్ను శిక్షించరు. అప్పుడే ఇన్స్పెక్టర్ మెడలో వేలాడుతున్న మాల తగిలింది. తరువాత దాని శక్తి బయటకు వచ్చింది. కొద్దిసేపటి తర్వాత దెయ్యం ఖాళీ అవుతుంది. ఆ అమ్మాయిలకు విమల యొక్క గోరింటాకు ఎప్పటికీ రంగు మారదని వారికేం తెలుసు.